కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమాలపై ప్రత్యేక బృందంతో విచారణ చేస్తామని కలెక్టర్ శ్యామ్ మోహన్ వెల్లడించారు. రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, పౌర సరఫరాలు, పోర్టు అథారిటీతో కలిసి 5 సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గోదాము నుంచి షిప్ వరకు రేషన్ బియ్యం ఎలా వచ్చాయో నిగ్గు తెలుస్తామన్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులో మనకు జరుగుతున్న ఈ పీడిఎస్ రైస్ సంబంధించిన ఇష్యూ మీ అందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా 27th ఆఫ్ దిస్ మంత్ ప్రైమ ఫేసీ నేను అంటే ఆ రోజు ఒక్కడనే వెళ్ళగలిగాను. ఆ రోజు కంప్లీట్ టీమ్ కానీ తీసుకోలేకపోయాం మనం. సో ఆర్డీఓ గారు వచ్చారు, నేను వెళ్ళి ఒకసారి ఆ షిప్ మీద ఏమేమి ఉన్నాయనేది ప్రైమ ఫేసీ చూసుకొని వచ్చాం. చూసిన దాంట్లో మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం. సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో. సో అక్కడ ఉన్నది పీడిఎస్ రైస్ అయితే వాస్తవం 100% దాంట్లో. ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు, ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారంటీ ఏమైనా ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ రోజు నేను కూడా అనుమానం వ్యక్తం చేశాను. మనం బయటకు వస్తూనే మనం పోర్టు నుంచి వస్తూనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో. సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం. సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే లోడ్ చేసిందో షిప్లోకి, ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది, ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి, ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు, ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకు ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా. సో ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం అలాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక 5-మెంబర్ టీమ్ని అంటే రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్. సో ఈ 5 డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీమ్ ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టీమ్ ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేశామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ తర్వాత షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది. సో ఆ రోజు నేను ఒక్కనే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు 100% మనం చెక్ చేసామని చెప్పలేకపోవచ్చు. సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం, దానికి సంబంధించి శాంపిల్స్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం, ఆ డాక్యుమెంట్స్ శాంపిల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేశారు, ఏం సప్లై చేశారు అనేది తేల్చుకున్న తర్వాత వీ విల్ టేక్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. వై ఐఎమ్ ట్రయింగ్ టు సే దిస్ ఇస్ ఆ షిప్ మనకి మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన దగ్గరే ఉంది అండ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు కూడా హ్యాస్ స్ట్రాంగ్లీ డైరెక్టెడ్ అస్ ఆల్సో మన ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్ అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ. అండ్ దాంట్లో మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి 100% అది మనకి డైవర్ట్ అవ్వకూడదు, స్టాక్ అక్కడ ఉంది, మన పీడిఎస్ రైస్ మగులు అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తూనే దానికి చట్ట ప్రకారం మనం ఏ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఇందాకే మనం ఆల్ పోలీస్ అండ్ సివిల్ సప్లైస్తో కూడా ఒక వర్క్షాప్ లాంటిది పెట్టుకుంటే వెళ్ళి ఎలా చెక్ చేయాలి, చెక్ చేసింది మనం ఎలా నిర్ధారించుకోవాలి, శాంపిల్ ఎలా తీయాలి, చేసిన దాన్ని శాంపిల్స్లో ఎలాంటి పర్సంటేజెస్ ఆఫ్ ఎఫ్ఆర్ కేసు తర్వాత ఎలా దాన్ని నిర్ధారించాలి అనేది బోత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఒక కంబైన్డ్ అవేర్నెస్ అంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఎలాంటివి ఈ డైవర్షన్స్ జరుగుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలమే దాని గురించి ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ. సో మోర్ అండ్ మోర్ వచ్చే రోజుల్లో మనం దీని గురించి పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని గురించి ఇమీడియట్గా యాక్ట్ చేసేటట్లు టీమ్స్ ఫామ్ చేసుకోవటం, ఆ టీమ్స్ దీంట్లో ఖచ్చితంగా ట్రైన్ అయి ఉండి రేపు మనం దానికి శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఆ శాంపిల్స్ సంబంధించిన రిజల్ట్స్ బట్టి మనం పర్టికులర్ కేసెస్ ఫైల్ చేయడానికి ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాళ కొంత ఒక ట్రైనింగ్ సెషన్ లాంటివి జరపడం జరిగింది. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ సర్చ్కి సంబంధించి ఆ షిప్ మీద అండ్ దానికి సంబంధించి ఇవాళ టీమ్స్ ఫామ్ చేసుకోవటం అండ్ రేపు మార్నింగ్ వాళ్ళని ఫీల్డ్ మీదకి పంపించడం జరుగుతుంది.